మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ మచిలీపట్నం NH 65 ఆరు వరుసల రోడ్డు తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు NH 65 ఆరు వరుసల విస్తరణకు బ్రేక్ పడింది. గతంలో ప్రతిష్టంభనలో ఉన్న ఈ అంశాన్ని మనం చెప్పుకున్నాం. అప్పుడు స్పష్టత లేదు. తాజాగా NH వర్గాలు అందించిన సమాచారం మేరకు NH 65 విస్తరణ ఉండబోదని తెలుస్తోంది. మచిలీపట్నంలో జరుగుతున్న బందర్ పోర్టును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంతో అనుసంధానించేలా గతంలో ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బందర్ పోర్టును తెలంగాణతో అనుసంధానించడానికి NH 65 విస్తరించాలనుకుంది. ప్రస్తుతం బందర్ పోర్టును తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం జిల్లా దగ్గర అనుసంధానించాలని భావిస్తుండటంతో NH 65 విస్తరణ అంశాన్ని పక్కన పెట్టారు. గతంలో బందర్ పోర్టును తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట దగ్గర అనుసంధానించాలని భావించడంతో NH 65 ఆరు వరుసలుగా విస్తరించేందుకు DPR తయారు చేయించేందుకు టెండర్లు కూడా పిలిచారు. అర్ధ సంవత్సర కాలంగా ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ DPRకు రూపకల్పన చేస్తున్నది. దాదాపుగా DPR కూడా తుది దశకు వచ్చింది. అనుకోకుండా కేంద్రం NH 65 కంటే కూడా NH 216H మీద దృష్టి సారించింది. దీంతో NH 65 విస్తరణకు బ్రేక్ పడింది. NH 65 విస్తరణ ప్రతిపాదన ఉపసంహరించుకోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. విజయవాడ మచిలీపట్నం వరకు 68 కిలోమీటర్ల మేర 5 ఏళ్ల కిందట 2 వరుసల నుంచి 4 వరుసలుగా అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో కంకిపాడు సమీపంలో దావులూరు దగ్గర టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇదే రోడ్డును అభివృద్ధి చేయడం వల్ల కూడా 2వ టోల్ గేట్ పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 60 కిలోమీటర్ల లోపు టోల్ గేట్స్ అనుమతించబోమని, ప్రస్తుతం ఉన్నవి కూడా తీసివేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త టోల్ గేట్ పెట్టడానికి అవకాశం లేదు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని NH 65 ఆరు వరుసల విస్తరణ ప్రతిపాదన విరమించుకోవడం జరిగింది. ప్రతిగా NH 216H విస్తరించడం ద్వారా టోల్ ప్లాజాను నిర్మించడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా బందర్ పోర్టును తెలంగాణతో అనుసంధానించే కార్యక్రమం అయితే కొనసాగనుంది.